హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీజా పల్లె వంటలు. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ కర్రీని చేసుకుందామండి. ఎప్పుడు చేస్తే చింతపండు పులుసుతో కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముక్కలు కూడా లోపడరాక కుక్ అయి చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. ముందుగా మనం 1/2 కేజీ దాకా ఫిష్ని తీసుకుందామండి. నీట్గా వాష్ చేసుకున్న ఫిష్ చూడండి. ఇప్పుడు మనం స్టవ్ మీద బౌల్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేసుకుందాం. పోపు గింజలు వేసుకొని పోపు గింజల్ని కొద్దిగా ఫ్రై కానిద్దాం. ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ వేసుకొని ఆనియన్ని కూడా ఫ్రై చేసుకుందామండి. అందులోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మొత్తాన్ని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లోకి కర్రీ లీవ్ని కూడా యాడ్ చేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి 1/4 యాడ్ చేసుకొని కలిపేసుకుందాం. అలాగే ఇప్పుడు దీంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ని ఇలా వాటర్లో కొద్దిగా వాటర్లో పోసుకొని కలిపి పోసేసుకుందాం. పోసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకుందాం. పసుపుని యాడ్ చేసుకొని కలిపేసుకుందాం. కలిపేసుకొని కొద్దిగా ఉడకనిచ్చి ఇప్పుడు మనం దీంట్లోకి సరిపడా కారాన్ని యాడ్ చేసుకుందాం. చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుందాం. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పచ్చిధనాల పౌడర్ వేసుకుందాం. అలాగే గరం మసాలా కూడా వేసుకుందాం. వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకొని ఇప్పుడు ఈ మసాలాలోకి కొద్దిగా చేపలు ఉడకడానికి వాటర్ని పోసుకుందాం. పోసుకొని ఇప్పుడు మనం ఇందులోకి ఫిష్ని వేసుకుందాం. వాటర్ అనేది మనం చేపల్ని ఉడికించుకోవడానికి మాత్రమే పోసుకుందామండి. చూడండి, చేప ముక్కలని వేసుకొని ఉడికించుకుందాం. రెండు వైపులా ఉడికేలాగా ఉడికించుకుందాం. ఒకసారి కలిపేసుకొని మూత పట్టేసుకొని ఉడికించుకుందాం. చూడండి, ఒకవైపు ఫ్రై అయిపోయినాయి కదా, మరొక వైపు ఇలా ఒకసారి తిప్పేసుకుందాం. రెండు వైపులా కారం మంచిగా పట్టేలా తిప్పేసుకొని ఒకసారి కలుపుకొని నూనెలో ఫ్రై అయ్యేలా ఉడికించుకుందాం. ఉడికించుకొని చూడండి, రెండు వైపులా చక్కగా ఫ్రై అయిపోతూ ఉడుకుతున్నాయి. ఇప్పుడు వీటిని ఒకసారి రివర్స్ వేసుకొని ముక్కల్ని రివర్స్ తింపేసుకొని ఒకసారి ఇలా కలుపుకుందాం. మసాలా అంతా మాడిపోకుండా ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం మాడిపోకుండా మధ్య మధ్యలో ఇలా కలిపేసుకుంటూ చూసుకుందామండి. అలాగే లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని దింపేస్తే మనకు ఫిష్ ఫ్రై కర్రీ రెడీ అయిపోతుందండి. తప్పు